స్టార్ హీరోయిన్ గా ఎనభై తొంభైలలో సౌత్ ఇండియా ఏలారు ఖుష్బూ సుందర్ మహారాష్ట్రకు చెందిన ఖుష్బూ ముఖ్యంగా కోలీవుడ్ లో తిరుగులేని స్టార్డం అనుభవించారు ఆమె అందానికి పడిపోయిన తమిళ ప్రేక్షకులు గుడి కూడా కట్టి ఆరాధించారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం క్యారెక్టర్ చేస్తున్న ఖుష్బు టాలీవుడ్ ద్వారానే వెండి తెరకు పరిచయమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కలయుగ పాండవులు ఆమె మొదటి చిత్రం హీరో వెంకటేష్ కూడా ఆ మూవీతోనే వెండి తెర ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం ఓ ఇంటర్వ్యూలో ఖుష్బు చెప్పడం జరిగింది పరిశ్రమలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పిన ఆమె కలయుగ పాండవులు మూవీ షూటింగ్ సమయంలో ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించారు చెప్పింది తాను కూడా మేటు బాధితురని చెప్పిన ఆమె మిగిలిన వారి కంటే భిన్నంగా తన అనుభవాల్ని ఓపెన్ గా చెప్పేశారు తన తొలి సినిమా సమయంలోనే తాను వేధింపులకు గురైనట్లు చెప్పారు ఒక చిన్న గ్రామంలో షూట్ జరుగుతున్న సమయంలో సాయంత్రం వేళలో షూట్ ముగిసిన జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు నేను మెట్లు ఎక్కుతున్నాను నన్ను వెనక నుంచి అసభ్యంగా తాకేశాడు అతడు ఎవరన్నది నేను చూసుకోలేదు కోపం కట్టలు తెగింది దీంతో చంప చెల్లు మనిపించాను ఈ సంఘటన జరిగిన సమయంలో సురేష్ బాబు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు అక్కడ ఉన్న చాలా మంది నన్ను సమర్థించారని పేర్కొన్నారు అంతేకాదు టాలీవుడ్ చెందిన ఒక హీరో తనను కమిట్మెంట్ అడిగారని అందుకు తాను ఘాటుగా రియాక్ట్ అయినట్లు పేర్కొంది ఒక హీరో తనను కమిట్మెంట్ అడిగితే అందుకు ప్రతిగా మీ అమ్మాయిని పంపితే నేను కూడా ఒప్పుకుంటా రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో తిన్నాడని ఆ తర్వాత మళ్లీ మాట్లాడలేదని పేర్కొంది కుమార్తె ఉన్న హీరో అన్న ఇంటిచ్చారే కానీ సదర్ హీరో ఎవరన్న విషయాన్ని మాత్రం ఖుష్బు వెల్లడించలేదు